Beyond this universe, the universe is beyond any energy.
అది ఏం చేస్తుంది మీకు అంటే, ఇప్పుడు యూనివర్సిటీ మంచి చెడు తేడా తెలియదు మన సబ్జెక్ట్, మరి అందరూ చెడు కొనుక్కుంటే ఇవ్వాలి కదా. అలా దాన్ని ఏం చేస్తుందంటే, ఈ కాస్మిక్ ఎనర్జీ సూపర్ పవర్ ఏదైతే కొరత అవుతుందో అని దాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఇప్పుడు ఒక దగ్గర ఆలోచన పెట్టేకపోయి ఉన్న మనం అక్కడ భూకంపం తేవడం కానీ లేదంటే సునామీ తేవడం కానీ ఏదో ఒకటి తెచ్చేసారంతా మాట్లాడతారు. ఇదంతా ఎవరు చేస్తారు? పరదేవత ఏదవుతుందో అంటే ఈ యొక్క విశ్వానికి అవలే ఇంకొక శక్తులు, అది ఈ విశ్వానికి కమాండ్ చేసేం చేస్తారంటే ఈ ఫ్లాట్స్ ఇవన్నీ తీసుకొచ్చి దాన్ని బ్యాలెన్స్ వాటి చూస్తారు. ఆ యొక్క పరదేవత ఎవరైతే ఉన్నారు, ఆ పరదేవత సంబంధించినటువంటి దాని సత్యంగ్రహ దేవి అమ్మవారి మండలం సత్యంగ్రహ మండలం ప్రత్యేకంగా ఈ యొక్క గాలి చాలకులు 12 మంది సూర్యులు ఏం చేస్తారంటే ఆమె చుట్టూతో ఒక వెంతుల్లో ఒక రౌండ్లో ఉంటారు. అనంతమైన వెంతుల్లో ఈ 30 దేవతలు కానీ ఇంకా అనేకమైనటువంటి గొప్ప గొప్ప ఆత్మలు కానీ ఆ యొక్క అమ్మవారి చుట్టూ హృదయం దేవాలు కానీ 3 గంటల నుంచి 4 గంటల మధ్య అలా ఇక్కడ ఒక రౌండ్ వేసుకుని వస్తారు. రోజు ఆ రౌండ్ వేసుకుని రాగానే కాస్మిక్ ఎనర్జీ కింద వస్తుంది. ఆ కాస్మిక్ ఎనర్జీ మనకు కొంచెం మన ఐడియాలో నేను చెప్పాను, శివుడు ఆదిదేవుడు అయితే సృష్టి స్థితి లయకారం కూడా అయితే మన వాడు ఎవరి కోసం ధ్యానం చేస్తున్నాడు? కోటమే చెప్పాను మన వీడియో. అలాగే కృష్ణుడు కూడా ధ్యానం చేస్తున్నాడు. కృష్ణుడు ఏమన్నారు? జగద్గురువా ఎందుకు భగవద్గీత జగద్గురువా అయిన తర్వాత ఆయన ధ్యానంలో కోసం చేస్తున్నాడు. అంటే ఆ ఒక్క శక్తిని అవమానం చేసుకొని వీళ్ళు మనకి ఇస్తారు. అంటే ఇప్పుడు మనం మధ్యలో ఏ దేవుని భయపెట్టము, డైరెక్ట్ విషయ శక్తిని మన సబ్జెక్ట్లో చెప్పుకుంటున్నాం. డైరెక్ట్ దీని మధ్యలో ఏ దేవుని లేరు పూజ కూడా లేదు. ఎందుకంటే మీరే దేవుడు కావచ్చు, మీరు దేవుడు అని ఎప్పుడైతే చెప్తున్నామో మీతో ఉన్న దేవుడు ఎవరైతే ఉన్నారో నేను ఎక్స్ప్లెయిన్ వీడియో చేశాను. నేను ఎక్స్ప్లెయిన్ వీడియో చేస్తాను. మీరు దేవుడు ఎలా అవుతారని, దేవుడు ఎక్కడ ఉన్నా మీలో ఎలా ఉన్నాడని, మీలో ఉన్న దేవుడిని ఆనందమైన విశ్వంలోకి కాంటాక్ట్ చేయాలి. ఆ ప్రేమ విశ్వం నుంచి ఆనందమైన సంబంధం రావడం జరుగుతుంది. మధ్యలో వయాలేంది, వయాలేం పెట్టిన దేవుడు ఏం చేస్తారు? కర్మలు చూస్తారు. మళ్ళీ అక్కడ మీరు బ్రేక్ అయిపోయి అందుకని మనం ఇచ్చేస్తాం. ఈ 3 మాత్రం చేస్తాను నేను, దాన్ని గురించి నమ్మడం నేను పెట్టుకోవచ్చు. ఇది కూడా నాకు టైం ఉండదు, తప్పదు కాబట్టి మా గురువుగారి మాట ఇచ్చాను కాబట్టి చేయడం అంటే అందుకన్నా. కాబట్టి శ్రద్ధగా ఎంత వీలైన దాకా మనుషులు అర్థం చేస్తారా చేయరా మన సబ్జెక్ట్లో ఆయన జాయిపూర్గా చేసుకోవాలి. కాబట్టి జాయిపూర్గా ఆయన పూజ కార్యక్రమం గురించి చేస్తాం. ఓకే, ఇదైన తర్వాత మన రుద్రాభిషేకం ఉంటుంది, గంటగా అయిపోతుంది. కాకపోతే ఇంకా పాలు పండుగ చేస్తాను తీరాలి, ఎందుకంటే నేను కట్టుబడి ఉన్నాను కదండి. మళ్ళీ అది చాలా సార్ పోతలేదు, మేము కాయలు మటన్ చేపిస్తున్నాము, మాతో పాటు మీరు నిద్ర భయమైంది. మీరు చెప్పిన తర్వాత భయం ఉంటుంది అనంత విశ్వాసం అన్ని భయపెట్టించేది చెప్తారు కదా, భయపడతారు వీడియోలో కూడా చెప్తారు. ఉన్న సమయం మారడానికి భయం దిస్ లైక్ ఇప్పుడు వరకు ఏ రాజ్యాల్లో ఉన్నాను, చాలా స్థలంలో ఉన్నాను, ఇది చాలా అసలు బయట పడకుండా కొత్త జీవితం అనేది ఒకటి వస్తుంది, కొత్త జీవితం అనేది వస్తుంది. మరి వన్ గుడ్ న్యూస్, నేను ఇంత దగ్గరలో విన్నా తీసుకున్నాను, 1,50,000 అందరూ బంగారాలు తీసుకొని పెడుతున్నారు, అలాగే ఆ బ్యాగ్లు తీసుకొని పెడుతున్నారు, వజ్రాలు పండుతున్నారు. అసలు బంగారం అంటే తెలియదు. ఈరోజు మామూలు వ్యక్తులు కూడా మధ్య తరగతి కూడా ఎంత బంగారాలు కొనేస్తున్నారు, వజ్రాలు కొనేస్తున్నారు, బ్యాట్లు కొనేస్తున్నారు, ఎంత హ్యాపీ ఉన్నారు. ఐఎమ్ సో థ్యాంక్ యూ టు యూనివర్స్.